रामप्रसाद गारु स्टेट ऑर्गनाइजिंग सेक्रेटरी ब्राह्मण संघा की अध्यक्ष अलागे उत्तरांध्र की ना तो इनका सोदर मल्ला श्रीनिवास गारु पार्टी अध्यक्ष तरह తెలుగుదేశం పార్టీ ఎంతో బలోపేతమైంది. ముందుగా వారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇవాళ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం మేము పుట్టకముందు అంటే మేము 60 ఏళ్ళలో పుట్టాం. 67కు ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో కాదు ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి కూడా అది తెలుసు. ఇవాళకి కూడా ఆ నామకరణ ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఎప్పుడో జరిగినటువంటి ఉద్యమం కూడా ఇవాళకి కూడా ప్రతి వారికి ఆ నామకరణం తెలుసు. అంటే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అంత గొప్పది. మరి అలాంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఉక్కు ఫ్యాక్టరీని ఇవాళ ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తానండం చాలా విన్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లి నివాసంలో కలిసిన మాట వాస్తవం కాదా? ఫోటో తీసేసాను. అలాగే తర్వాత ఏదైతే కేంద్ర మంత్రి ధర్మేంద్ర గారు ఉన్నారో ఆయన ఏదో 2019లో తాడేపల్లి నివాసంలో ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ దారాదత్తం చేస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తర్వాత కేంద్ర మంత్రి గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి గారు ధర్మేంద్ర కావడం జరిగింది. మళ్ళీ 2020లో ఇదే పోస్కో కంపెనీ వాళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అంటే ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగినటువంటి కార్యక్రమం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నంలో జరిగినటువంటి కార్యక్రమం ఇది. అందుకనే వాళ్ళు మూడు రాజధానులను ఒక నాటకం ఆడి ఇలాంటి డీల్లో దట్టైనటువంటి విజయసాయిరెడ్డి గారిని ఇక్కడ ఇతరాంధ్రకి ఇన్ఛార్జ్ చేసి ఉత్తరాంధ్రలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి అని ముందు సర్వే చేయించుకొని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం అనేది ఒక పెద్ద సిటీ. ఏ మూలు ఎవరు ఉన్నారో కూడా తెలియని సిటీ. ఏ మూలు ఎక్కడ ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియని సిటీ. అదే మా విజయవాడ నగరం లేకపోతే గుంటూరు లేకపోతే తిరుపతో రాజమండ్రి అయితే ఒక పరిధి. ఆ పరిధిలో ఏ చిన్న విషయం జరిగినా మొత్తం అందరికీ తెలిసిపోతుంది. కానీ విశాఖపట్నాన్ని లెంచుకోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక పెద్ద సిటీ. ఈ సిటీలో అనేక లక్షల కోట్ల భూములు ఉన్నాయి. ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నటువంటి 100 కోట్లు కడుపు రెండులో ఇంకా వాళ్ళకి ప్రభుత్వం రాగానే మళ్ళీ ఈ 100 కోట్ల మీద కన్నేయడానికే విజయసాయిరెడ్డి గారిని ఇక్కడ పంపించడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు ప్రతి చిన్న విషయానికి ట్వీట్లు పెట్టి కోతల కోసే విజయసాయిరెడ్డి గారు ఈ విషయం మీద ఎందుకు మాట్లాడలేదండి? అసలు విజయసాయిరెడ్డి గారికి ఏ హక్కు ఉందండి? ఒక ఇన్ఛార్జి, నేను ఇన్ఛార్జినే, ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జినే. ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అంటే పార్టీ శ్రేణులను కలవడం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడమే కానీ పబ్లిక్ విషయాల్లో కానీ ప్రభుత్వ వ్యవహారాల్లో కానీ
అక్కడ ప్రజా ప్రతినిధులు కోట్ల విలువ చేసేటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేస్తానంటే విజయసారిని గారు ఎందుకు మాట్లాడలేదు? ఏ చిన్న విషయమైనా అక్కడ పెడతారు మీరు? అవినీతి ఎక్కడ జరగకూడదని మీరే. అది పెద్ద విచిత్రం ఏంటంటే దయ్యాలు వేదాలు మన్నించినట్టు ఆయన అవినీతి కేసులో జైలుకెళ్ళి వచ్చి ఆయన మామూలుగా ఇది శిక్ష కూడా కాదు రిమైండ్ అంటే ఒక హత్య చేస్తే మూడు నెలల్లో బెయిల్ వస్తుంది అటెండ్ మ్యాటర్ చేస్తే 15 రోజుల్లో బెయిల్ వస్తుంది అది ఎంత పెద్ద అవినీతి చేస్తే 16 నెలలు రిమైండ్లో ఉన్నారు ప్రజలు తెలుసుకోవాలి అసలు ఒకప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వస్తే పెళ్ళించేవాళ్ళు కాదు అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడని కానీ 16 నెలలు జైల్లో ఉండి వీళ్ళు ఓట్లు అడగడానికి వస్తే ప్రజలు ఓట్లు వేసారు చూసారా వాళ్ళ అమాయకులని వీళ్ళు పసు కట్టి మేము జైల్లో ఉన్నా వీళ్ళు మాకు ఓట్లు వేసారు 16 నెలలు జైల్లో ఉంటే ఎవరు దగ్గర రారనుకున్నాం కానీ ప్రజలు పాప అమాయకులు ప్రజల నెత్తి మీద ఏం చేయాలన్నా పెట్టచ్చని వీళ్ళు ఇక విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు విశాఖపట్నంలో ఎప్పుడైతే 3 రాజధానులని ప్రకటించి వీళ్ళు విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడదామనుకున్నారు ఏనుగు పాదంలాగా అప్పటి నుంచి విశాఖపట్నంలో జరగరాని ఘోరాలు ఎన్నో జరిగినాయి అవి ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైతే ఇక్కడ జరిగినటువంటి ఘోరాలు షిప్ యార్డ్లో అగ్ని ప్రమాదం క్రేన్ కూలిపోవడం షిప్ యార్డ్ తగిలిపడిపోవడం సాయినార్ ఫార్మా పేలుడు ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ లీకేజీ ఎల్జీ ఫార్మర్స్ గ్యాస్ లీకేజీ HCL లీకేజీ ఇలా చెప్పుకుంటూ పోతే బోర్డు అయితే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది 2020లో మళ్ళీ ఆ కంపెనీ అధినేతలు తాడేపల్లిలో కలిసింది ఎన్ని రికార్డులు ఉన్నాయి ఇప్పుడు జయసాయి రెడ్డి పనండి ఇచ్చేయండి ఇవాళ ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వండి ఏమని అవసరమైతే అండి అవసరం కదా ఇవాళ దాన్ని మేము కూడా స్వాగతిస్తాం మళ్ళీ విజయసాయి రెడ్డి గారు మంచి పని చేశాడని ఓ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం మేము తప్పే ఉంది మంచి పని చేస్తే ఇప్పుడు చెడు పని చేసినప్పుడు విమర్శించినప్పుడు మంచి పని చేస్తే ఎందుకు మేము అభినందించము అభినందిస్తాం అవసరమైతే ఏంటి అవసరం ఇవాళ అవసరం కాదండి మీరు విశాఖపట్నానికి అనుకుంటున్నారేమో అంటే మీరు విశాఖలో ఉంటున్నారని ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ అది ఒక బ్రాండు అలాంటి దాన్ని మీరు ప్రైవేట్ పరం చేస్తారంటే అవసరమైతే అనే దాంట్లోనే ఆయన అర్థం ఉంది.